కత్తి దాడిలో గాయపడిన మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ కండిషన్పై యశోద ఆసుపత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు ప్రభాకర్ రెడ్డి పొట్ట కుడి భాగంలో ఆరు సెంటీమీటర్ల మేర కత్తి గాటు పడిందన్నారు లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించామన్నారు చిన్న పేగు పదిహేను సెంటీమీటర్ల మేర తొలగించి కుట్లు వేశామన్నారు త్వరగా ఆసుపత్రికి చేరుకోవటంతో ఇన్ఫెక్షన్ ముప్పు తప్పిందని ప్రభాకర్ రెడ్డి మరో పది రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారు వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు ఆయనకు హైపర్ టెన్షన్ ఉందని మెడికో లీగల్ కేసు కనుక అన్ని నమూనాలు సేకరించామన్నారు నాలుగు రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారో లేదో గుర్తించి వార్డుకు షిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచి వైద్యం అందించాలని సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రి వైద్యులను కోరారు సీఎం కేసీఆర్ దుబాక నియోజకవర్గంలో కత్తిపోటుకు గురైన ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హత్యాత్నం సంఘటన దురదృష్టకరమన్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఇటు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న మంత్రి హరీష్ రావును ఆదేశించారు నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఎమర్జెన్సీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులో యశోదా హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ టీం సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కూడా వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటే అతడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పోకుండా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి నాలుగు రోజులు పేషెంట్ నాలుగు నుంచి ఐదు రోజులలో పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కత్తికున్నటువంటి ఏదైనా రస్ట్ దాని రిలేటెడ్ పాయిజన్ అలాంటి లక్షణాలు మనకు రాబోయే రోజులలో కనబడతాయి అందుకే మనం పేషెంట్ని ఇప్పుడే ఆపరేషన్ చేసినాం బాగైపోయింది ఈ విల్ బి ఆల్ రైట్ అన్నట్టు ఉండదు సో వీ టు అబ్జర్వ్ క్లోజ్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్

పేషెంట్ సెప్సిస్లోకి పోయే అవకాశం కూడా ఉండేది జాయింట్ వేయలేని పరిస్థితి కూడా ఉండేది రక్తస్రావాన్ని కూడా ఆప ఆపగలిగాం ఆ ఉన్న నాలుగు హోల్స్ కలిగిన ఇంటెస్టైన్ అరౌండ్ పదిహేను సెంటీమీటర్ల లెంగ్త్ ఇంటెస్టైన్ని రిమూవ్ చేసి మేము దానికి జాయింట్ అతుకు వేయగలం రాబోయే మూడు నాలుగు రోజులు పేషెంట్కి కండిషన్ క్రిటికల్గానే భావిస్తాము ఆయన ఆయన ఇంటెస్టైన్లో కదలిక మొదలయ్యి ఓరల్స్ టాలరేట్ చేసినప్పుడే ఆయన సేఫ్ అని మనము డిక్లేర్ చేయగలము హాస్పిటల్లో ఆయన స్టే మేము ఎక్స్పెక్టేషన్ అరౌండ్ ఎనిమిది నుంచి పది రోజుల వరకు ఉండే ఆస్కారం ఉంటుంది ఈ ఎంటైర్ ప్రక్రియలో చాలా మంది డాక్టర్లు శ్రమించారు ఒక యాభై నుంచి హండ్రెడ్ మెంబర్స్ దాకా టీమ్ మెంబర్స్గా టీమ్ గా ఫామ్ అయ్యి వీళ్ళకి అన్ని ట్రీట్మెంట్ త్వరితగతిన అందజేయడానికి కృషి చేశారు